हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल लिंगाला रजनीकांत इवाल्टि मन वीडियो अरकुलो उन्नटुवंटि चॉकलेट फैक्टरी ओक पार्ट 4 वीडियो अयिते मनं इप्पुडु चूडबोतुन्नाम इदि मन की फाइनल वीडियो चॉकलेट फैक्टरी लोपल ओकवेळ अनुक मीरु ना प्रीवियस वीडियो चूडकपोते चूडंडि चाला अद्भुतमैन वीडियोस अयिते प्लेलिस्ट लो उंटायि प्लेलिस्ट ओक लिंक अनेदि डिस्क्रिप्शन लो लेदंटे कामेंट सेक्शन लो उंटदि तप्पकुंडा विजिट चेयंडि चाला అద్భుతమైన వీడియోస్ అయితే సినిమాటిక్ షాట్లో సినిమాటిక్ వేలో అయితే తీయడం జరిగింది తప్పకుండా మీకు నచ్చుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నా అరకులో ఉన్నటువంటి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ వచ్చేసి మనకి అరకు రైల్వే స్టేషన్ నుండి జస్ట్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇది ఉంటుంది సో ఇది వచ్చేసి మనం ఓన్లీ నైట్ టైం మాత్రమే విజిట్ చేయాలి ఎందుకంటే నైట్ టైం మాత్రమే ఈ లైట్లతోనే చాలా అద్భుతంగా అయితే కనబడుతుంది డే టైంలో ఏమంత అట్రాక్టివ్ అనిపించదు సో ఇందులో చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి గేమ్స్ ఆడుకోవడానికి చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఆడుకోవడానికి అయితే చాలా గేమ్ జోన్స్ ఉన్నాయి అలాగే షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా షాపింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సో నేనైతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఈ చెక్క బొమ్మ అయితే తీసుకోవడం జరిగింది ఇది చాలా అద్భుతంగా ఉన్నది సో దాని యొక్క థ్రెడ్ ఏదైతే ఉన్నదో దాన్ని పుల్ చేసినప్పుడల్లా అదొక రకమైన డ్యాన్స్ అయితే వేస్తుంది చిన్నప్పుడు ఎప్పుడో మనం చూసినాం కదా సో అలాంటి అద్భుతమైన బొమ్మలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అన్నీ కూడా ఏంటంటే చాలా నీట్గా చెక్కతో తయారు చేసినటువంటి వుడెన్ క్రాఫ్ట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి సో డెకరేషన్ ఐటమ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీస్ ఐటమ్స్ కానీ లేకపోతే చాలా చాలా డిఫరెంట్ రకాల టైప్స్ ఆఫ్ బొమ్మలు కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఒకవేళ కనుక మీరు మీ ఇంటిని కానీ లేకపోతే ఆఫీస్ని కానీ డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీటిని తీసుకెళ్ళండి ఎందుకంటే ఇవి బయట ఇక్కడ దొరికాయి సో ఇలాంటి ప్లేస్లలో మాత్రమే చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి మనం ఏంటంటే తీసుకోవాలి ఈ చూడండి ఈ గుర్రం అయితే ఎంత బాగున్నదో ఇదైతే మొత్తం చెక్కతో చేయడం జరిగింది ఇది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అయితే ఇస్తుంది సో చిన్నపిల్లలకి ఆడుకోవడానికి సో ఇలా ఎన్నో రకాల బొమ్మలు అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి మొత్తం ఏంటంటే షాపింగ్ సెక్షన్ సో ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఏమైనా బొమ్మలు కానీ ఏమైనా కొనాలి అనుకుంటే లేకపోతే పెన్నులు కానీ లేకపోతే ఏమైనా వేసుకోవడానికి చైర్ మీద పెట్టుకోవడానికి టేబుల్ మీద పెట్టుకునే ఐటమ్స్ కానీ లేకపోతే కార్స్ కానీ వెహికల్స్ కానీ లేకపోతే టూ వీలర్స్ కానీ బైక్స్ కానీ చాలా చాలా ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనకి డబ్బులు సరిపోనంత విధంగా షాపింగ్ అయితే మనం చేయవచ్చు ఇక్కడ చూడండి జిరాఫీలు అయితే చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో సో ఇలాంటి అద్భుతమైన బొమ్మలు అయితే ఇంకా ఎన్నో రకాల ఐటమ్స్ అయితే మనకి చెక్కతో తయారు చేసినటువంటివి ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల వచ్చేసి మనకి గేమ్ జోన్ అలాగే చాక్లెట్ తయారు చేసే విధానం అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకొద్దిగా ముందుకొస్తే మనకి ఈ రకమైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు కానీ లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ కానీ మనకి అందుబాటులో ఉంటాయి వీటి పక్కనే వచ్చేసి మనకి కాఫీ షాప్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కేవ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి సో అంటే అక్కడ తయారు చేసే అటువంటి కాఫీ టేస్ట్ చేయాలనుకుంటే సో ఇందులోనే మనకి ఏంటంటే కేవ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో అక్కడ వెళ్ళి కొద్దిగా రిలాక్స్ అయ్యి సో హ్యాపీగా మనం ఏంటంటే కాఫీ తాగుతూ కొద్దిగా రిలాక్స్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి సో షాపింగ్ చేసుకోవచ్చు చాక్లెట్స్ కొనుక్కోవచ్చు గేమ్స్ ఆడవచ్చు అలాగే కొద్దిగా టైంపాస్కి కూడా అలా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి మనకి కేవ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో చాలా రకాల అద్భుతమైన ప్లేస్ అయితే లొకేషన్ అయితే ఇదని చెప్పేసి చెప్పుకోవచ్చు చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడైతే మనకి సో బయట కూడా దొరికినటువంటి ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి సో జనరల్గా ఇవే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి బట్ ఏంటి అంటే ఆన్లైన్లో చాలా కాస్ట్లీ ఇది సో ఇక్కడ మనం డైరెక్ట్ వచ్చి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు చేసిన వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ తీసుకొస్తారు కాబట్టి మనకి ఏంటంటే కొద్దిగా ప్రైస్ అయితే తక్కువ పడుతుంది చాలా బాగున్నాయి సో డెఫినెట్గా మీరు ఏంటంటే అరకు వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ పక్కన ఉండే జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ వెళ్ళండి కంపల్సరీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో వెళ్ళండి విజిట్ చేయండి అండ్ మీకు నచ్చిన బొమ్మలు కానీ లేకపోతే ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇది చూడండి ఇదైతే ట్రాక్టర్ ఉంది కదా సో ఎంత నీట్గా అయితే కార్వింగ్ చేయబడిందో చూడండి ఒక ఫైన్ ఆర్ట్ అన్నట్టు సో ఇది వచ్చేసి పడవ కూడా చాలా అద్భుతంగా అనిపించింది దాని యొక్క కాస్ట్ కూడా ఏంటంటే మనకు దాని మీదనే ఉంటుంది 1250 అని ఉన్నది సో మనం కొద్దిగా బార్గెన్ చేస్తే వేసి ఒక 50-100 రూపీస్ తగ్గిస్తే తగ్గించచ్చు ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పింది బట్ మనం ఏంటంటే కొద్దిగా మనకి కొన్ని ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే మేబీ ప్రైస్ తగ్గించే ఛాన్స్ అయితే ఉన్నది సో ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి సో ఎంజాయ్ చేస్తూనే ఉండండి అండ్ స్టే ట్యూన్ థ్యాంక్ యూ వెరీ మచ్
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ మై ఛానల్ నా సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.